ఈరోజు వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఎవరైనా సరే ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు మీ వస్తువులు దొంగతనం అయితే దీని బాధ్యత ఎవరిది? అంటే మీ అజాగ్రత్త వల్ల పోయాయి అని చెప్పేసి ఆ బాధ్యత మీదేనా, లేకపోతే రైల్వే డిపార్ట్మెంట్దా? దీని గురించి ఒక కేసు డీటెయిల్స్ మీతో మాట్లాడాలనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను. ఒక 2-3 ఏళ్ళ కింద బెంగళూరుకి యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ హైదరాబాద్ నుంచి కొంతమంది ఫ్యామిలీ వెళ్ళారు. అతను, అతని భార్య, కూతురును ఒక పెళ్ళికి అటెండ్ అవ్వడానికి. ఆ పెళ్లి కోసం అని చెప్పేసి 14 లక్షల రూపాయలు బంగారం ఆభరణాలు కొనుక్కున్నారు. అది కాకుండా 3 లక్షలు వాల్యూ అయిన పట్టు వస్త్రాలు ఆ పెళ్లికి ప్రజెంట్ చేయాలనే ఉద్దేశంతో కొనుక్కుని రైలు ఎక్కారు. రైలు ఎక్కితే ఆ రైల్లో రిజర్వేషన్ కంపార్ట్మెంట్లోనే ఎక్కారు. ఎక్కితే ఎక్కడో దొంగతనం అయింది. దొంగతనం అయితే అన్ని వస్తువులు పోయినాయి. పోతే దిగంగానే యశ్వంత్పూర్ రైల్వే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఇట్లా మేము ట్రావెల్ చేసాము, పెళ్ళికని వచ్చాము, ఇవన్నీ వస్తువులు ఉన్నాయి అని ఆ ప్రూఫ్తో పాటు పెట్టి దొంగతనాలు అయినాయి, రికవరీ చేయండి అంటే సదరు పోలీసు వాళ్ళు ఏది పట్టించుకోలేదు. రేపురా ఎల్లుండ్రా అని తిప్పి తిప్పి తిప్పించి అలసిపోతే ఇంకా గత్యంతరం లేక సదరు ప్యాసింజరు హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ఫోరంలో కేసు ఫైల్ చేశాడు. రైల్వే వాళ్ళ అజాగ్రత్త వల్ల, ఇర్రెస్పాన్సిబుల్ వల్ల, నిర్లక్ష్యం వల్ల నా సామాన్లు దొంగతనమైనాయి, దీనికి పూర్తి బాధ్యత వాళ్ళదే, కాబట్టి నా బంగారు ఆభరణాల యొక్క వాల్యూసు, పట్టు వస్త్రాల యొక్క వాల్యూసు, నా మెంటల్ ఎగోనీ యొక్క హార్డ్షిప్పు అన్నీ కలిపి వెలగట్టి నష్టపరిహారం చెల్లించండి అని కేసు ఫైల్ చేస్తే సదరు ఆ డిస్ట్రిక్ట్ ఫోరం మెంబర్స్ నరసింహారావు ప్రెసిడెంటు, రాజశ్రీ అండ్ జవహర్ బాబు ఈ 3 తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది పూర్తిగా రైల్వే వాళ్ళ అజాగ్రత్త వల్ల దొంగతనాలు అయినాయి, దీనికి పూర్తి బాధ్యత రైల్వే వాళ్ళదే దీనికి అని చెప్పేసి 14 లాక్స్ ఈ నష్టపరిహారం, ఆ వాల్యూ ఆఫ్ ది ప్రాపర్టీ, అది కాకుండా 3 లక్షలు కాంపెన్సేషను, మెంటల్ కానీ కాస్ట్లు కూడా ఇంపోజ్ చేసి ఈ ఇంట్రెస్ట్ సహా ఇవ్వమని చెప్పేసి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అంటే దీని అర్థం ఏంటి, ఏదైనా ట్రైన్లో ట్రావెల్ చేసినప్పుడు దొంగతనం జరిగితే పూర్తి బాధ్యత రైల్వే డిపార్ట్మెంట్దే, ప్యాసింజర్ది కాదు. ఎందుకంటే రైల్వే పోలీసులు ఉంటారు, ప్రొటెక్షన్ చేస్తూ ఉంటారు, రిజర్వేషన్ డబ్బాల్లో వేరే వాళ్ళని ఎక్కనేయకుండా ఆ టీసీ వాళ్ళు కాపాడుతూ ఉండాలి. ఎప్పుడో మీరు రాత్రి 1 గంటకి పడుకుని ఉంటారు, ఆ టైంలో దొంగతనం అయ్యి ఎవడో వస్తే దాని బాధ్యత మనంతటి మనం ఎందుకు అవుతాము, అది రైల్వే వాళ్ళది కదా. ఆ ఉద్దేశంతో ఈ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. దాని అర్థం ఏంటంటే ఏదైనా దొంగతనాలు ట్రావెల్ చేసేటప్పుడు అయితే పూర్తి బాధ్యత రైల్వే డిపార్ట్మెంట్దే. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.